గొర్రెల యూనిట్లు వందల కోట్ల రూపాయలు పాపం యాదవ్ సోదరులు కట్టినారు, ఆ యూనిట్లు ఇస్తారని ఆశతో. బంద్ కథం ఇవ్వలే, బంద్ గొర్రెల యూనిట్లు బంద్ ఇస్తారా, సస్తారా, ఏం చేస్తారు అది లేదు. దాని మీద యాదవ్ సోదరులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించానో శిక్షించడానికి. అదేవిధంగా దళిత బంధు మేము 1,30,000 మందికి శాంక్షన్ చేసినాం, మేము 10 లక్షలు ఇచ్చేవాళ్ళం, మీరు వాగ్దానం చేసింది 12 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసినారు. నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి మొండి సర్కారుకు ముద్రనిద్రపోయే సర్కారుకు బడతలు పెట్టుకొని వాయించడమే కరెక్టు. వీళ్ళని గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నిలదీయండి, గీత గీయండి, ఏది మా దళిత బంధు అని చెప్పి దళిత గొంతుకాలు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎట్లుందంటే అన్నవస్త్రం ఇస్తారని పోతే ఉన్న వస్త్రం ఊడ్చిపోయింది అన్నట్టు, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారా ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది? 10 లక్షలు లేదు, పాత శాంక్షన్ లేదు, కొత్తది ఊసే లేదు, ఉలికే లేదు, పలికే లేదు, అదొక మోసం. ఈ 130,000 మంది దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాదు, వీళ్ళు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది. మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం కొందామంటే దొరకలేదా? ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు. నిన్న 3 తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు విపరీతమైన పెళ్లిలైనాయి. వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని, మీకు ఓటు కూడా వేసిండ్రు, అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది. మీకు తులం బంగారం దొరకలేదా? దీని సంగతి ఏంది? ఇది కూడా మిమ్మల్ని తరుముతారు ప్రజలు, ఇది కూడా మీ రెఫరెండం కిందకే వస్తుంది. తులం బంగారం రానులందరూ కాంగ్రెస్ పార్టీ కర్ర కాల్చి వాత పెట్టాలి, గ్యారంటీ. ఇక వృద్ధాప్య పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏందండి? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 200 రూపాయల పెన్షన్ ఉండే మీ మాత్రమైన ఇందిరమ్మ రాజ్యంలో. 15 ఏళ్ళు మాకన్నా ముందు ఇందిరమ్మ రాజ్యమే కదా, కేవలం 200 రూపాయలు ఇచ్చి మీరు చేతులు తులుపుకున్నారు. 200 రూపాయలను మేము 2,000 తీసినాం. అప్పుడు మేమేమనుకున్నాం, 2,000 రూపాయలు భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చినా వచ్చేది 400, ఇంట్లో ముగ్గురికి ఇచ్చినా వచ్చేది 600. మనం 2,000 చేసినాం కాబట్టి ఒకరికి ఇచ్చినా సరే సరిపోద్దని మేము 2,000 రూపాయలు ఇచ్చి ఒకరికి ఇచ్చినాం. ఎన్ని ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు? దాదాపు 30 లక్షలున్నాయి, 30 లక్షల పెన్షన్లు ఉన్నాయి. మీరేం మాట ఇచ్చిండ్రు, మేము 2,000 పెన్షన్ ఇస్తే మీరు 4,000 రూపాయలు ఇస్తామని మాట్లాడిండ్రు. అంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు, ముసలమ్మ ముసలో ఉంటే వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు. వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు. అంటే మీరు ఎన్నిగా పెట్టిండ్రు ప్రజలకు, ఎంత ఎకనామం పెట్టిండ్రు, ఎంతమందికి నామం పెట్టిండ్రు మీరు? 30 లక్షల కుటుంబాలు మీరు ఎన్నిగా పెట్టిండ్రు? ఒక నెలదైతే 2,000 పెన్షన్ కూడా ఇయ్యలే, ఒక నెల పెన్షన్గా పెట్టిండ్రు. రెండవది 4,000 మనులు మీ పరిపాలన రెఫరెండం అంటారు, ఇంకా మీకు సిగ్గులేక. ఇప్పుడు ఎన్ని బాగున్నారు 2,000? 30 లక్షల ఈ కుటుంబాలకు 2,000 రూపాయలు పాతది మినహాయిస్తే వాళ్ళు డబల్ ఇచ్చే పరిస్థితి అయితే నెలకు 6,000 బాకీ ఉన్నారు. ఇప్పుడు 4 నెలలు అయింది, ఇది 4వ నెల. ప్రతి వృద్ధాప్య పెన్షన్ మీద ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఎగనామం 24,000 రూపాయలు. వాళ్ళ గట్టియాల మీరు కట్టించేదాకా మిమ్మల్ని వేటాడతాం.